హాయ్ ఫ్రెండ్స్, స్పెషల్ ఒకేషన్స్కి మా ఇంట్లో మేమంతా కలిసి ఒక మాట మీద ఉండి చేసే పని ఏదైనా ఉందా అంటే అది హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి రావడం. ఈ వ్యాలెంటైన్స్ డేకి మా ఇంటికి దగ్గరలో ఫుడ్, డెకార్, అంబియన్స్ అన్నీ బాగున్న రెస్టారెంట్స్ ఏంటా అని వెతికి మేము ఈ ఫ్రెంచ్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఈ రెస్టారెంట్ పేరు బ్రాసరీ బ్లాంక్. ఇది వరల్డ్ ఫేమస్ ఫ్రెంచ్ షెఫ్ రేమండ్ బ్లాంక్ పెట్టిన రెస్టారెంట్. రేమండ్ బ్లాంక్ అబ్బో, ఈయన లైఫ్ పెద్ద సక్సెస్ స్టోరీ. ఆయన వెయిటర్గా మొదలుపెట్టి ఈరోజు ప్రపంచంలోనే మిషెలిన్ స్టార్ రెస్టారెంట్స్ని ఓన్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇక ఈ రెస్టారెంట్లో మనకి వండి పెట్టేది ఎక్కువగా యానిమల్స్ అయినప్పటికీ రెస్టారెంట్ లోపల మాత్రం మొత్తం చెట్లు ఆకులతో కలకలలాడిపోయింది. ఈ రెస్టారెంట్ డెకార్ థీమ్ అంతా బొటానికల్గా ఉండడం వల్ల ప్లేస్ అంతా క్లాసీగా ప్లెజెంట్గా ఉంది. ఇక డ్రింక్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పి వ్యాలంటైన్స్ స్పెషల్ కాక్టైల్ రోజ్ పెటల్ స్ప్రిట్స్ ఆర్డర్ ఇచ్చాను. గులాబీ రేకులతో చూడడానికి, తాగడానికి బాగుంటుంది కదా అని ఆశ. అయితే ఆ రోజు రెస్టారెంట్కి లవర్స్ తాకిడ్ ఎక్కువ అవడం వల్ల అనుకుంటా రోజ్ పెటల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి మాలాగా పెళ్ళి అయిపోయి పిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళకి కాక్టైల్ ఇచ్చారు, కానీ వితౌట్ రోజ్ పెటల్స్. ఏం చేస్తాం, అలవాటేగా అడ్జస్ట్ అయిపోయాం. డ్రింక్స్ డిసప్పాయింట్ చేసినా కూడా స్టార్టర్స్ రెండు కూడా టాప్ లేచిపోయాయి. ఒకటి వెజిటేరియన్ ఫస్ట్ మష్రూమ్స్తో చేసిన అరంచీని, ఇది అసలు నోట్లో వేసుకుంటే మెల్టింగ్ ఇన్ ద మౌత్, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్, చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి క్రాబ్ అండ్ స్వీట్ కార్న్ బాన్బాన్స్. క్రాబ్ అసలు ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు కూడా ఏ మాత్రం డౌట్ లేకుండా ఇది ట్రై చేయొచ్చు, అంత టేస్టీగా ఉంది. సో రెండు స్టార్టర్స్కి కూడా 10/10. మెయిన్ కోర్స్కి నేనైతే మలబార్ ఫిష్ కర్రీ విత్ కోకోనట్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. మన చేపల పులుసు స్టైల్లో స్పైసీగా ఎక్స్పెక్ట్ చేయలేము ఎలాగూ, బట్ ఇలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పచ్చిగా పెట్టకపోతే అదే 10,000 అనుకొని తినేసే రకం నేను. నాకైతే ఫిష్ నైస్లీ కుక్డ్ అండ్ ఆల్సో ఆ కోకోనట్ ఫ్లేవర్స్తో మైల్డ్గా నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను. ఇక మా అబ్బాయి విషయానికి వస్తే వాడు వరల్డ్లో ఎలాంటి కుజిన్కి తీసుకెళ్ళినా బర్గర్ ఈజ్ ద బెస్ట్ అని ఓన్లీ బర్గరే తింటాడు. సో ఇలాగా అన్ని రకాలు తినని పిల్లలకి కూడా లక్కీగా ఇక్కడ మీట్ బర్గర్స్ అండ్ ఆల్సో వెజిటేరియనే అనుకునే వాళ్ళకి హలూమీ బర్గర్స్ కూడా ఉన్నాయి. బర్గర్స్ మీద మా అవార్డు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీరే చూడండి, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డెజర్ట్స్. ఫ్రెంచ్ రెస్టారెంట్కి వచ్చి సూఫ్లే తినకుండా ఎలా వెళ్తాం? సో నేనేంటంటే డెజర్ట్ మెన్యూలో పిస్టాచియో సూఫ్లే ఆర్డర్ ఇచ్చాను. పిస్తా అంటే నేను పడిచేస్తానన్నమాట, అందుకే నేనేంటి పిస్టాచియో సూఫ్లే కోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేశాను. కానీ తీరా తిన్నాక నాకేమనిపించిందంటే మరి ఆ గులాబీ రేకుల్లాగానే పిస్తాలు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయో ఏంటో తెలియదు, కానీ ఆ సూఫ్లేలో ఎక్కడా పిస్తా ఫ్లేవర్ టచ్ కూడా అవ్వలేదు నాకు. ఇక వాళ్ళు దాంతో పాటు ఇచ్చిన పక్కన కోకోనట్ ఐస్ క్రీమ్తో ఎలాగో మిక్స్ చేసి ఎలాగో మేనేజ్ చేసి దాన్ని అవ్వగొట్టాను. సూఫ్లే ట్రై చేయాలి అంటే మాత్రం సేఫెస్ట్ బెట్ ఏంటంటే చక్కగా వేడివేడిగా చీజ్ సూఫ్లే ట్రై చేయడం బెస్ట్. ఇక మేము ఇచ్చిన ఇంకొక డెజర్ట్ ఏంటి అంటే చాక్లెట్ షేరింగ్ ప్లాటర్. ఇందులో చాక్లెట్ పానాకోటా, చాక్లెట్ మూస్, గూయీ చాక్లెట్ బ్రౌనీస్ అండ్ ఆల్సో టోస్టెడ్ బిస్కెట్స్ కూడా ఇచ్చాడు. నా ఫేవరెట్ అయితే మాత్రం ఆ టోస్టెడ్ బిస్కెట్స్. అవి సేమ్ మన చిన్నప్పుడు లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ లాగా చక్కగా క్రంచీగా తీయతీయగా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఫుడ్ అయితే ఫ్రెష్ అండ్ సీజనల్ ఇంగ్రీడియంట్స్తో మెన్యూ నిండా మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ మీట్ లవర్స్ అండ్ ఆల్సో వెజిటేరియన్స్. ఫుడ్ అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఇక ఆంబియన్స్ అయితే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ స్పెషల్ ఒకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునేలాగా లోపల డెకార్ అంతా ప్లెజెంట్ అండ్ ఎలిగెంట్ ఆంబియన్స్ ఉంటుంది. ఇన్ అండ్ అవుట్ బ్రాసరీ బ్లాంక్ ఈజ్ ఎ మస్ట్ డ్రైవ్ ఫైన్ డైనింగ్ ఆప్షన్. చెక్అవుట్ దిస్ ప్లేస్ గైస్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.